హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెట్టి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మరి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు ఏంటి, మరి 24 మంది కొత్త మంత్రుల పేర్లు ఏంటి, వారికి కేటాయించినటువంటి శాఖలు ఏంటి, అదేవిధంగా కొన్ని పథకాలు పాత పథకాలను కొన్ని కొత్త పథకాలుగా చేంజ్ చేశారు, అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మంత్రుల సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాటి గురించి మనము ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటువంటి టాపిక్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఎలక్షన్స్ పరంగా 2024 ఎలక్షన్స్ను బేస్ చేసుకొని మొత్తము 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలిచింది, ఫస్ట్ వాటి గురించి చూద్దాము, తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. మరి వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలుపొందగా జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందింది. వైఎస్ఆర్సీపీ వైసీపీ 11 సీట్లలో, అదేవిధంగా బీజేపీ 8 సీట్లలో గెలుపొందడం అయితే జరిగింది. మొత్తము 175 సీట్లకు గాను జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో గెలుపొందడం అయితే జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలుపొందింది, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలు, బీజేపీ 8 సీట్లు గెలుపొందడం అయితే జరిగింది. సో మెయిన్ పాయింట్స్ కింద హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి పథకాల గురించి డిస్కస్ చేసే ముందు ఏపీ ఎస్సీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెట్తో పాటు డిఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్సీటీ ఫుల్ కోర్సు కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. బెస్ట్ ఆఫర్ 50% డిస్కౌంట్తో కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. నా కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కేవలము 600 రూపీస్ మాత్రమే. ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. ఈ బ్యాచ్కి అయితే కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. మరి కొత్త బ్యాచ్ ఎప్పుడూ కాదు, రేపు అనగా జూలై 2 రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ బేస్ చేసుకుంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి, రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి, ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి జాయిన్ కావాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9177820306 చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది. 600 రూపీస్ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి, ఇక్కడ ఇచ్చాను కదా నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి, రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్తే, మొత్తం మీద ఫస్ట్ టీడీపీని బేస్ చేసుకొని ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే రిలీజ్ చేసింది. తెలుగుదేశం కూటమి అంటే, కూటమి అంటేనే మనకి ఇక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి సూపర్ సిక్స్ స్కీమ్ అనేటువంటిది ఒకటి అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి క్యాప్షన్తో, క్యాప్షన్ ఏంటి, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ. మరి ఒక్కసారి ఆ సూపర్ సిక్స్లో ఉండేటువంటివి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఆ స్కీమ్లో ఉండేటువంటి సూపర్ సిక్స్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంటే ఫస్ట్ స్కీమ్ పరంగా, ఫస్ట్ గ్యారంటీ పరంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, 20 లక్షల ఉపాధి అవకాశాలు అంటే జాబ్స్ని బేస్ చేసుకొని, లేదా నిరుద్యోగులు ఎవరికైతే జాబ్ రాదో ఆ నిరుద్యోగులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లుగా సూపర్ సిక్స్లో ప్రకటించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఎంత నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వము సూపర్ సిక్స్లో ఎంత వరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలనుకుంది అంటే 3,000 రూపాయలు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 7,15,000 రూపాయలు. సో అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితేనేమో ఇక్కడ అమ్మఒడి అనేటువంటి పేరున్నది, అక్కడ అమ్మఒడిలో
ఎవరైతే విద్యార్థి ఉంటారో డైరెక్ట్ వాళ్ళ తల్లి అకౌంట్లో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి కాదు, ఒకరికి మాత్రమే డైరెక్ట్గా తల్లి అకౌంట్లో 15,000, 14,000, 13,000 వాళ్ళ తల్లి అకౌంట్లో డైరెక్ట్గా పడేటట్టుగా వైసీపీ ప్రభుత్వం అయితే అమ్మఒడి అనే పేరుతో ఉన్నది. ఇక్కడ స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి చూడండి, సో ప్రతి విద్యార్థికి అంటే ఎంతమంది అయితే విద్యార్థులు వెళ్తారో ప్రతి విద్యార్థికి ఏడాదికి అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది సూపర్ సిక్స్లో ఉండేటువంటి రెండవ గ్యారంటీ. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తా. మూడవ గ్యారంటీ వచ్చేసరికి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయము. సో అంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక సహాయాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పెంచడం అయితే జరిగింది. ప్రతి ఏటా రైతుకు ప్రతి ఏటా ఎంత ఆర్థిక సహాయము ఇవ్వనున్నట్లు తెలిపింది అంటే 20,000 రూపాయలు. ఎంత? 20,000 రూపాయలు. నెక్స్ట్ ఫోర్త్ స్కీమ్ వచ్చేసరికి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అంటే కూటమి ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్లో సరికాని జతను గుర్తించండి అంటాడు. సరికాని జతను గుర్తించండి లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. మరి ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రతి ఇంటికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఏడాదికి అంటే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుంది అని ప్రకటించింది అంటే 3 గ్యాస్ సిలిండర్లు. నెక్స్ట్ ఐదవది, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఇది వేరు, ఇది స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 1,500 రూపాయలు. ఇక్కడ ప్రతి మహిళకు నెలకు డైరెక్ట్గా వారి అకౌంట్లోనే 1,500 రూపాయలు అనేటువంటి స్కీమ్ అయితే ఇక్కడ సూపర్ సిక్స్లో ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. సో మహిళలకు ఆర్టీసీ పరంగా ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా సూపర్ సిక్స్లో ఉన్నటువంటి 6 గ్యారంటీ ఏంటి, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో సూపర్ సిక్స్లో ఫస్ట్ స్కీము యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. రెండవది ఏంటి, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. మూడవది, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయము. నాలుగవది, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఐదవది, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ వారి అకౌంట్లో. ఆరవది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. ఈ సూపర్ సిక్స్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పినటువంటిదే, ఏదైనా కొత్త పాయింట్ ఉంటే మాత్రము చెప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల ఎంత మొత్తంలో నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ కూటమి ప్రకటించడం జరిగింది అంటే 3,000 రూపాయలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి బిట్ అన్నమాట. ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి విద్యార్థికి ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కూటమి ప్రకటించింది అంటే 15,000 రూపాయలు. ఓకేనా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఒక్కరికి కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఎవరి అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతాయంటే తల్లి అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతాయని తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రతి రైతుకు ఏటా 8,000 రూపాయలు అన్నదాన పథకం కింద తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏటా ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది అంటే 20,000 రూపాయలు. పథకం పేరేంటి? అన్నదాత పథకము. ఇది కూడా మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, తెలుగుదేశం ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనట్టు టీడీపీ కూటమి ప్రకటించింది అంటే 3 గ్యాస్ సిలిండర్లు. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, పథకం పేరు చాలా ఇంపార్టెంట్, మహాశక్తి పథకం కింద. ఏ పథకము? మహాశక్తి. మహాశక్తి అంటేనే మనకు శక్తివంతురాలంటేనే లేడీ గుర్తు రావాలి, ప్రతి మహిళ గుర్తు రావాలి. మహాశక్తి అంటేనే ప్రతి మహిళ. ఓకేనా? ఇక్కడ మీకు అన్నదానాన్ని బేస్ చేసుకొని చెప్పాము చూడండి. అన్నదాత అంటేనే మనకి ఎవరు గుర్తొస్తారు? రైతులు గుర్తొస్తారు. రైతులు అంటేనే మనకి ఇక్కడ 20,000 రూపాయలు అనేది హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? గ్యాస్ సిలిండర్లు అంటేనే 3 సిలిండర్లు హైలైట్ చేసుకోండి. మహాశక్తి అంటేనే ప్రతి మహిళ మహాశక్తి అని గుర్తుపెట్టుకోండి. ప్రతి మహిళకు నెలకు ఎంత ఇవ్వనున్నట్లు టీడీపీ కూటమి ప్రకటించింది అంటే 1,500 రూపాయలు. 1,500 రూపాయలు, దీన్నే ఇండైరెక్ట్గా సంవత్సరానికి ఎంత ఇవ్వనున్నట్టు ప్రకటించింది అని అడుగుతారు. సో నెలకు 1,500 రూపాయలు అయితే సంవత్సరానికి ఎంత? 18,000 రూపాయలు. 1,500 రూపాయలు నెలకైతే సంవత్సరానికి ఎంత? 18,000 రూపాయలు. ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఎలాగైనా క్వశ్చన్ అయితే అడగచ్చు. నెక్స్ట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము. ఇలా ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది కూడా సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇది
సూపర్ సిక్స్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్. నెక్స్ట్ మారిన పథకాల పేర్లు ఏంటి, కొత్త పథకాల పేర్లు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పథకం పేరేంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీడీపీ ఏర్పడినటువంటి కొత్త పథకం పేరు ఏ విధంగా చేంజ్ చేశారు, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన, అది వైసీపీ ఉన్నప్పుడు ఆ పథకం జగనన్న విద్యా దీవెన వసతి దీవెన. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము కూటమి ఏ విధంగా పేరు మార్చింది అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్పు, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, జగనన్న విద్యా దీవెన ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగచ్చు, లేదా సరికాని జత అంటే మారిన పథకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటాడు. సో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల పేర్లు ఏ విధంగా మార్చారు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఈ పథకాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తా, ఎక్స్ప్లనేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పథకాల రీనేమ్స్ కన్నా ఎక్స్ప్లనేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే అదేంటి, ఎవరు లబ్ధిదారులు, మరి ఎంత లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకము, జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఏ విధంగా మార్చారు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంటే ఎవరికి అమలవుతున్నటువంటిది, ఎస్సీలకు అమలవుతున్నటువంటి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఎస్సీలకు అమలవుతున్నటువంటి జగనన్న విద్యా దీవెన పథకం పేరును టీడీపీ ప్రభుత్వం, టీడీపీ కూటమి ఏ విధంగా పేరును మార్చింది అంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్పు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చడం అయితే జరిగింది. ఆ పథకాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అంటే చంద్రన్న పెళ్లి కానుకుండా ఎంత లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది లబ్ధి చేకూరుస్తున్నారు, ఎవరికి అంటే మెయిన్గా ఎవరు లబ్ధి పొందుతారు, ఎంత లబ్ధి పొందుతారు, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును ఏ విధంగా మార్పు చెందడం జరిగింది, చంద్రన్న పెళ్లి కానుక. నెక్స్ట్ వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఏ విధంగా చేంజ్ చేశారు అంటే, వైఎస్ఆర్ అక్కడ వైఎస్ఆర్ పేరుంది, ఇక్కడ ఎన్టీఆర్ పేరుందనమాట. సో వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంను ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంగా మార్పు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహారు, ఇక్కడైతే జగనన్న అనేటువంటి పేరుంది, ఇక్కడ సేమ్ డైరెక్ట్గా రాశారు, సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహాలుగా మార్పు చెందడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా కొన్ని పథకాల పేర్లు అయితే మార్చడం అయితే జరిగింది. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పథకాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. నెక్స్ట్ మంత్రుల పరంగా అబ్జర్వ్ చేస్తే, సో కొత్తగా చంద్రబాబుతో సహా 24 మంత్రి మొత్తము, చంద్రబాబు నాయుడు అంటే మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, జూన్ 12, 2024 హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, అసలు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అంటే నారా చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశాడు అంటే 2వ సారి, అంటే విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు అగైన్, అంటే 2వసారి ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. అవశేష ఆంధ్రప్రదేశ్ అంటే నవ్యాంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రస్తుతము చంద్రబాబు నాయుడు ఎన్నో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అంటే 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. ఇప్పటికి మొత్తం ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు మొత్తం మీద అంటే 4 సార్లు. ఓకేనా, ఎన్నిసార్లు, 4 సార్లు అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది 4వసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, అదేవిధంగా అవశేష ఆంధ్రప్రదేశ్కు ఇది 2వసారి అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. మరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు అంటే మనందరికీ తెలిసిందే, జూన్ 12 హైలైట్ చేసుకోవాలి, డేట్ చాలా ఇంపార్టెంట్. ఎలా అవశేష ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు, లేదా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జూన్ 12, 2024 హైలైట్ చేసుకోవాలి. జూన్ 12, 2024 విజయవాడ సమీపంలోని, ఎక్కడ, విజయవాడ సమీపంలోని, గన్నవరం సమీపంలోని కేసరపల్లె హైలైట్ చేసుకోండి. విజయవాడ సమీపము, గన్నవరం సమీపంలోని కేసరపల్లె
కేసరపల్లిలో జూన్ 12 అబ్దుల్ నజీర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించడం అయితే జరిగింది. ఈ పాయింట్ హైలైట్ చేసుకోండి. అంటే ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మొత్తము ఎన్నిసార్లు? 4 సార్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయితే 2 సార్లు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్కి అయితే ఇది ఎన్నోసారి? 2వసారి అనేది పాయింట్ హైలైట్ చేసుకోండి. ఎప్పుడు ప్రమాణ స్వీకారము? జూన్ 12, 2024. ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు గారితో ప్రమాణ స్వీకారం చేయించడం అయితే జరిగింది. ఎక్కడ? విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లె. ఇది మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంత్రుల పరంగా అబ్జర్వ్ చేశామనుకోండి, నారా చంద్రబాబు నాయుడు అంటే మనకు తెలుసు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి, సో మనకు తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటేనే అందరికీ తెలిసినటువంటి పాయింటే, ప్రజెంట్ డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఎవరి ఆధీనంలోకి వస్తాయంటే పవన్ కళ్యాణ్ ఆధీనంలోకి వస్తాయి. అంటే ఓవరాల్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఓకేనా? ఇంటి పేరు కూడా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే మనందరికీ తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే వంగలపూడి అనిత. మీరే గ్యాదర్ చేసుకోండి వాళ్ళు ఏ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వారు, ఏ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన వారు, ఏ ప్రాంతానికి, ఎక్కడి నుంచి అనేది కూడా మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ నారా లోకేష్ అంటే మనకు తెలిసిందే మంగళగిరి. నారా లోకేష్ అంటేనే మనకు మానవ వనరులు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మనకు నారా లోకేష్ అనేది మీకు ఇక్కడ హైలైట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్. మానవ వనరులు, ఐటీ, కమ్యూనికేషన్స్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేవాదాయ శాఖ మంత్రి, ఇక్కడ నుంచి కొంచెం హైలైట్ చేసుకోండి. కొంచెం లాజిక్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకునే విధంగా చదివితేనే గుర్తుంటాయి. ఎందుకంటే 24 మంత్రులు, చంద్రబాబు నాయుడు అంటే మనకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ అంటే తెలిసిందే, ఇంకా మిగతా వారిని ఒక లాజికల్గా మీరు హైలైట్ చేసుకొని చదివితేనే మీకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఆ లాజిక్లోనే చదవాలి. మరి ఒక్కోటి లాజిక్ ఎలా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, హోంశాఖ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయింది. నెక్స్ట్ హోంశాఖ, హోమ్ అంటేనే ఇల్లు కదా, ఇంట్లో మహిళ మాల ఇంపార్టెంట్. ఎవరు అంటే అనిత. అంటే ఇక్కడ మనకు టీడీపీ అంటేనే మనకు మహిళల్లో రెబల్ క్యాండిడేట్ మనకు ఎవరు గుర్తొస్తారు? అనిత గుర్తొస్తారు. వంగలపూడి అనిత. అనిత అంటేనే మనకు హోమ్ అంటే ఇండ్లు. టీడీపీ అనేది మొత్తం ఒక ఇండ్లు అనుకుంటే ఆ ఇంట్లో మనకు మెయిన్ పర్సన్గా ఎవరు గుర్తురావాలి అంటే అనిత గుర్తురావాలి. సో వంగలపూడి అనిత అంటేనే మనకు హోంశాఖ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఎవరున్నారు? వంగలపూడి అనిత. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, దేవాదాయ శాఖ మంత్రి చాలా చాలా ఇంపార్టెంట్, రామ్ నారాయణ రెడ్డి హైలైట్ చేసుకోవాలి. నారాయణ అంటాం కదా, సో నారాయణ మనకు నారదుడు తెలిసిందే కదా, నారదుడు అంటేనే దేవతలందరినీ ఓకేనా హడలించే నారదుడు అంటే దేవాదాయ శాఖ మంత్రి అంటేనే ఓకేనా దేవతలు అంటేనే చిచ్చుపెట్టే నారదుడు గుర్తురావాలి, అంటే గుడ్డు గుర్తు అనమాట. సో నారాయణ అంటాం కదా, మనకేం గుర్తురావాలి, ఎవరు గుర్తురావాలి? ఆనం నారాయణ రెడ్డి. సో రామ్ నారాయణ రెడ్డి అంటేనే మనకు దేవాదాయ శాఖ మంత్రి అనేటువంటి పేరు గుర్తురావాలి. ఇంకా నారా లోకేష్ గురించి మనందరికీ తెలిసిందే, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ కమ్యూనికేషన్, ఐటీ అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కమ్యూనికేషన్స్ అంటేనే మనకు నారా లోకేష్ గుర్తురావాలి. నెక్స్ట్ జలవనరుల శాఖ, జలము అంటే మనకు తెలిసిందే కదా నీళ్లు. సో దప్పికైతే నీళ్లు తాగాలి, ఏ నీళ్లు తాగాలి? నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిది ఇంకా, అంటే ఒక గుడ్డి గుర్తు అనమాట. గుడ్డి గుర్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు జలవనరులు అంటేనే జలము అంటే నీరు. సో మనకు దాహం వేస్తే ఏ నీళ్లు తాగడం మంచిది? నిమ్మకాయ నీళ్లు తాగండి అని చెప్తాం. అంటే నిమ్మల రామానాయుడు హైలైట్ చేసుకోవాలి. నిమ్మల అంటేనే మనకు రామానాయుడు పేరు ఫ్లోలో రావాలి. అంటే ఒకటికి రెండుసార్లు చదివితేనే అలా మనకు ఫ్లో వచ్చేస్తుంది అన్నమాట నిమ్మల రామానాయుడు. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖ. సో పౌరుడు అంటాం కదా, సో పౌర అంటే పౌరుడు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ జనసేన పార్టీలో మనకు నాదెర్ల మనోహర్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని తెలుసు కదా. నాదెర్ల మనోహర్ అంటేనే ఓకేనా సరఫరా,
పౌర సరఫరా శాఖ హైలైట్ చేసుకోండి. పౌర సరఫరాల శాఖ అంటే మనకి ఎవరి పేరు గుర్తు రావాలి, నాదర్ల మనోహర్. నెక్స్ట్ పట్టణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ నారాయణ అంటే పట్టణ అభివృద్ధి శాఖ స్కూల్స్ కదా, పట్టణాల్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయంటాం. స్కూల్స్ అంటేనే మనకు పెద్ద పెద్ద స్కూళ్ళలో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ అంటాం కదా. సో నారాయణ అంటే పట్టణాభివృద్ధి, పట్టణాల అభివృద్ధికి స్కూల్స్ చాలా చాలా కాబట్టి స్కూల్స్ అనేది గుర్తు రావాలి. పట్టణాభివృద్ధి అంటే పట్టణాలలో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్కూళ్ళలో మనకి ఏ స్కూల్ గుర్తు రావాలి, నారాయణ స్కూల్ అంటే పొంగూరు నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయ, సో వ్యవసాయ అంటే మనకు అచ్చెన్నాయుడు టీడీపీలో ఒక రెబల్ క్యాండిడేట్ మనకు తెలిసినటువంటి పాయింటే. సో మనకు వ్యవసాయం మీదనే మనం ఆధారపడ్డాము, సో వ్యవసాయం మీదనే మనకు ఆధారపడ్డాం, మనందరికీ తెలిసిందే వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. సో టీడీపీలో కూడా అచ్చెన్నాయుడు అంటేనే రెబల్ క్యాండిడేట్ మనందరికీ తెలిసిందే, ఓకేనా. అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. మరి కింజరాపు, కింజరాపు అచ్చెన్నాయుడు అంటేనే మనకు వ్యవసాయ శాఖ మంత్రి. నెక్స్ట్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అంటేనే మనకు శ్రీ బాల వీరాంజనేయ స్వామి హైలైట్ చేసుకోవాలి. వీరాంజనేయ స్వామి అంటే సాంఘికము అంటేనే మనకు స్వామి గుర్తు రావాలి, ఏ స్వామి, వీరాంజనేయ స్వామి గుర్తు రావాలి. నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్, ఫరూక్ అంటేనే పేరులోనే ఉంది చూడండి, ఫరూక్ అంటేనే మనకు ముస్లిం పేరు కాబట్టి మనకు ఐ గుర్తుపెట్టుకోవడం కోసం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. మైనారిటీ వెల్ఫేర్, అదేవిధంగా న్యాయశాఖ, మైనారిటీ వెల్ఫేర్ న్యాయశాఖ అంటేనే మనకు ఫరూక్ పేరు గుర్తు రావాలి. నెక్స్ట్ కొలుసు పార్థసారథి, కొలుసు పార్థసారథి అంటేనే హౌసింగ్ సమాచార శాఖ మంత్రిగా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. లాజిక్స్ మీకై మీరే ఓన్గా అయినా చేసుకోవాలి. విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ కూడా హ్యాట్రిక్ పర్సన్, చాలామందికి తెలిసినటువంటి పర్సనే. సో గొట్టిపాటి రవికుమార్ అంటేనే మనకు విద్యుత్ శాఖ మంత్రి హైలైట్ చేసుకోవాలి. విద్యుత్ శాఖ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ఎవరు, గొట్టిపాటి రవికుమార్. నెక్స్ట్ వైయాపల కేశవ్ ఆర్థిక శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాసనసభ వ్యవహారాలు అంటేనే మనకు కేశవ్ పేరు గుర్తు రావాలి. నెక్స్ట్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ అంటేనే మనకు కందుల దుర్గేష్. కార్మిక శాఖ అంటే వానంశెట్టి సుభాష్. మెయిన్ శాఖలు మాత్రం బాగా హైలైట్ చేసుకోండి. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్స్ అంటేనే మనకు అనగాని సత్యప్రసాద్, ఓకేనా. రెవెన్యూ పరంగా, స్టాంప్స్ పరంగా, రిజిస్ట్రేషన్స్ పరంగా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మొత్తం సత్యంగా ఉంటేనే కదా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే స్టాంపుల పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, రిజిస్ట్రేషన్స్ పరంగా కానీ సత్యంగా ఉండాలి. సత్యము అంటే సత్యప్రసాద్ అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ రవాణా యువజన క్రీడల శాఖ అంటేనే మనకు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హైలైట్ చేసుకోవాలి. ఎవరు, రామ్ ప్రసాద్ రెడ్డి. నెక్స్ట్ టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ఎవరు అంటేనే మనకు టీజీ భరత్, కర్నూలు అనుకుంటా, టీజీ భరత్. నెక్స్ట్ సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ, ఓకేనా. వైద్య ఆరోగ్యము హైలైట్ చేసుకోండి. వైద్యం చాలా ఇంపార్టెంట్ కదా, వైద్యం పరంగా కూడా సత్యంగా ఉండాలి. ఇందాక రిజిస్ట్రేషన్స్ పరంగా ఎంత సత్యంగా ఉండాలో వైద్యం పరంగా కూడా అంత సత్యంగానే ఉండాలి. మరి రిజిస్ట్రేషన్స్ పరంగా సత్యము అంటే సత్యప్రసాద్ హైలైట్ చేసుకోవాలి. సత్య కామన్గా ఉందనుకునేరు, సత్యప్రసాద్ అక్కడ, ఇక్కడ సత్యకుమార్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటేనే సత్యకుమార్. నెక్స్ట్ ఎక్సైజ్ గన్ల శాఖ అంటేనే కొల్లు రవీంద్ర హైలైట్ చేసుకోండి. రోడ్లు, భవనాలు, లిఖ వనరులు, పెట్టుబడుల శాఖ. రోడ్లు, భవనాలు అంటేనే మనకు బీసీ జనార్దన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రోడ్లు, భవనాలు అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి, బీసీ జనార్దన్ రెడ్డి పేరు గుర్తు రావాలి. నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమము, మహిళ అంటే మహిళ పేరు వస్తుంది కదా, అక్కడ హోమ్ మినిస్టర్ అని చెప్పాను, ఓకేనా. వనిత, హోమ్, ఇంటికి. ఇక్కడ మహిళ అంటే ఇంకొక మహిళ ఎవరు, సంధ్యారాణి, హైలైట్ చేసుకోవాలి. మహిళా శిశు సంక్షేమము గిరిజన శాఖ అంటేనే మనకు గుమ్మడి సంధ్యారాణి హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీసీ సంక్షేమము చేనేత అంటేనే మనకు సవిత గుర్తు రావాలి. అంటే మొత్తం మీద ముగ్గురు మహిళలు ఉన్నారు చూడండి, అక్కడ వనిత పేరు చెప్పాను, ఇక్కడ సంధ్యారాణి, అదేవిధంగా సవిత, సంధ్యారాణి, సవిత. నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్, కొండపల్లి ఎన్ఆర్ఐ వ్యవహారాలను బేస్ చేసుకొని ఎంఎస్ఎంఈ సెల్ఫ్, అదేవిధంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి, కొండపల్లి శ్రీనివాస్ అనేటువంటి పేరు గుర్తు రావాలి. ఇవి మనం ఒక్కసారి, ఒకటి కాదు రెండు మూడు సార్లు మీరు చదివేటప్పుడే ఒక చిన్న లాజిక్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు.